पिन्नी बाबाई दीप गाड़ू उके गजलो उन्टारु अम्मा उकते गेस्ट रूम लो उन्टुंदे क्या न चेप्पिंदे अम्मा नीका అర్ధపా ఉప్మా తిని ఇంకో అర్ధపా అన్నం బాక్స్ లో పెట్టించుకుని పరిగెత్తడం మళ్ళీ సాయంత్రం రావడం ఓ కప్పు కాఫీ ఇలా జుర్రును తాగడం నైట్ అయితే ఓ పెగ్గు మళ్ళీ అర్ధపా అన్నం మింగి గుర్రు పెట్టి నిద్రపోవడం ఇంతేనా అంట ఇంకేం చేయాలి నా కూతురు గురించి నాకేం దిగుల్లేదు నీ కూతురు గురించి నీకేం దిగుల్లేదా ఉన్న దిగులు మొత్తం పోయింది కదే అల్లుడు లక్షణంగా దాన్ని దాని పిల్లల్ని తెచ్చుకొని హాయిగా కాపురం చేసుకుంటున్నాడు ఏదైనా ఉంటే దీపనాతో చెప్పేది కదా ఏంటయ్యా చెప్పేది ఏనాడైనా దానంతట దొచ్చి ఇవి నా కష్టాలు అని మన దగ్గర చెప్పుకొని ఎడిచిందా ఇప్పుడు ఇంకా దానికి ఏం కష్టాలు ఉన్నాయి అయ్యో దాని కాపురమే దాని కష్టం అదంతా వాళ్ళ అత్తగారు చూసుకుంటారు లేవే మరి నువ్వేం చేస్తావు డాష్ లేకపోతే సరి అదేంటి రోజు వెళ్లి దీపని పలకరించి వస్తూ ఉండయ్యా మెల్లగా నీకే విషయం బోధపడుతుంది ఏటో డాక్టర్ బాబులో అనుమానం అనుమానం అభిమానం ఎలా పుట్టుకొస్తుందయ్యా ఎలా పుట్టుకొస్తుందయ్యా రేడియో ఎక్కడికి డాక్టర్ బాబు గెస్ట్ రూమ్ ఖాళీ చేయాలా మళ్ళీ ఆ ఊరెళ్ళి ఇడ్లీ బండి పెట్టుకోవాలా అది నువ్వు కోరుకున్నది మరి మీరేం కోరుకుంటున్నారు నీ ఆరోగ్యం బాగాలేదు పదేళ్ల నుంచి బాగోలేదు నా మనసు అంతకంటే బాగోలేదు నీకు అవసరం లేకపోవచ్చు కానీ పిల్లలకు నువ్వు ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం అవును జాలితోనా ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చేసే ఓపిక నాకు లేదు ఒక్క మాట సూటిగా అడుగుతాను చెప్పండి డాక్టర్ బాబు మీరు సౌందర్య గారి కోడలికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా మీ భార్యకు ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారా లేదంటే దేశోద్ధారకులు కదా పేదలకి అనాథలకి ఉచితంగా వైద్య సేవ అందిస్తున్నట్టు నాకు వైద్యం చేయిస్తున్నారా నీ పిల్లలకి పెంపుడు తండ్రిగా ఇప్పిస్తున్నారు అయితే రాను ఏంటి పిల్లల్ని అమ్ముకున్నట్టు అవుతుంది కాబట్టి నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ ఆలోచించట్లేదు స్టూపిడ్లా ఆలోచిస్తున్నావు డాక్టర్ ఆఫ్ మురళీకృష్ణ అని రాసేదాన్ని పెళ్ళయ్యాక వైఫ్ ఆఫ్ డాక్టర్ కార్తీక్ అని రాసేదాన్ని మదర్ ఆఫ్ చిల్డ్రన్ అని రాయాలా ఏమీ రాయక్కర్లేదు పేషెంట్ పేరు రాస్తే చాలు క్షమించండి నేను ఏ
ఐడెంటిటీ లేకుండా రాలేను. నాకు క్లారిటీ కావాలి డాక్టర్ బాబు. ఇది పంతవా, మొండితనమా, మూర్ఖత్వమా? మూడు అనుకోండి. మరి మీరు చేసిందేంటి? నేను చెప్పనా? మోసం. ఏంటి? నేను నిన్ను మోసం చేశానా? పదేళ్ల క్రితం చేసిన మోసం గురించి నేను మాట్లాడటం లేదు. రెండు రోజుల క్రితం చేసిన మోసం గురించి మాట్లాడుతున్నాను. ఏం చేశాను? మోసమే. అక్కడ నాకేమీ చెప్పకుండా మీరు ఎందుకు తీసుకొస్తున్నారో వివరణ ఇవ్వకుండా, అడిగే అవకాశం నాకు ఇవ్వకుండా, హడావిడిగా మా అబ్బాయి పెట్టి మాయ చేసి నన్ను నడిపించి కూర్చోబెట్టి ఈ ఇంటికి తీసుకొచ్చి ఒకే ఒక వేటు వేశారు. అది మోసం కాదా? నేను నీకు నీ పిల్లలకి న్యాయం చేయాలనే తీసుకొచ్చాను. దయచేసి దీనికి మీరు న్యాయం అనే గొప్పతనాన్ని ఆపాదించకండి డాక్టర్ బాబు. అది మరొక అన్యాయం. నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఇంకా క్షీణిస్తుంది. అప్పుడు ఏ డాక్టరు ఏమీ చేయలేరు. డాక్టర్ బాబే ఏమీ చేయలేని జీవితం నాది. ఏ డాక్టరు నయం చేయలేని ఆరోగ్యం అయితే ఏమవుతుంది? ఇవాళ ఈ నీరసం నాకు కొత్త కాదు, ఈ తల తిరగడము కొత్త కాదు. భర్త పేరు వెనక తగిలించుకోకుండా ఒట్టి దీపగా రాలేను. పండిందంటే నీ పర్మిషన్ కూడా అడగకుండా లాకెళ్ళి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించగలం. ఆ హక్కు మీకు లేదు. సరే, సౌందర్య గారి కోడలుగానే తీసుకెళ్తాను. ఆ అర్హత నాకు లేదు. ఎందుకు నీకు? నేను దిగొచ్చి నేను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకునేసరికి అంతలసైపోయానా? ఇలా పొండితనానికి పోయి, ఇలా పంతానికి పోయి, ఆ పొయ్యి దగ్గరే నిలబడి నిలబడి నీ బతుకు మసిబారిపోయేలా చేసుకున్నావు. ఏం చేయను? నా భర్త కోటీశ్వరుడే, కానీ నా చేతిలో చిల్లిగా ఉండదు. నేను మసిబారిపోతేనే నా బిడ్డలకి ఇంత అన్నం పెట్టుకోగలుగుతాను. అందుకే నీకు ఆ కర్మ లేకుండా చేశాను. అది కర్మ కాదు, కర్తవ్యం. తల్లిగా నా కర్తవ్యం. అసలు కర్మ ఏంటంటే భర్త ఉండి కూడా ఆయన పేరు చెప్పుకోలేకపోవడం. ఆ భర్త హృదయంలో స్థానం లేకపోవడం. పెళ్ళైన స్త్రీకి భర్తే ఉనికి, భర్తే సౌభాగ్యం, భర్తే కేర్ ఆఫ్ అడ్రస్. దిగిరావే, ఇది మొండితనము, పంతము, మూర్ఖత్వము కాదు డాక్టర్ బాబు. ఒక భార్య గుండెల్లో రగిలిపోయే ఆరని మంట. ఇది రావణ కాష్టంలో నన్ను కాల్చేస్తూనే ఉంది. కాబట్టే నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నన్ను మీ భార్యగా స్వీకరించండి. చిత్తమేదిరించైనా సరే మీరు పిలిస్తే లేచొస్తాను. దేని గురించి? అరే, అమ్మ గురించి అంటే? అబ్బా, అమ్మ గురించేలే. ఆరోగ్యం బాగాలేదనా?
కిచెన్ అమ్మ గెస్ట్ రూమ్ లో ఎందుకుందా అని. అమ్మండే రూమ్ పేరు గెస్ట్ రూమా? అవును. ఉన్న వాళ్ళ ఇంట్లో గెస్ట్లకు వేరే రూమ్లు ఉంటాయా? ఇప్పుడు అమ్మ ఆ రూమ్ లో ఎందుకుంది? నాన్నని అడగలేదా? అడిగాను. ఏమన్నాడు? ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాడు. అమ్మని అడిగావా? అడగలేదు. ఎందుకు? ఇక్కడ ఉండడం ఇష్టం లేనట్టు. చిచి, ఇష్టం లేకపోతే ఎందుకు వస్తుంది? మనతో ఎన్నోసార్లు చెప్పింది కదా నాన్న బాగా గుర్తుకొస్తారని. మరి నాన్న అమ్మతో మాట్లాడడం చూసావా? లేదు. నువ్వు చూసావా? లేదు. అవును కదా. ఎందుకు? ఏమో. ఎందుకు నువ్వే తెలుసుకోవాలి. ఎలా? నాన్నని గట్టిగా అడగాలి. అడిగితే నాతో చెప్పలేదు. నువ్వే అడగాలి. నాన్నకి నువ్వంటేనే ఇష్టం. నీకే చెప్పలేదంటే నాకేం చెప్తాడు? నువ్వన్నా ఇష్టమే కదా. కాదు, నేనంటే ఇష్టం కాదు, జాలి. ప్రేమే లేదు. పేదవాళ్ళం కదా, అందుకే జాలిగా చూస్తాడు. చిచి, అలా అనకు. ఇప్పుడు అందరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా, ఇక్కడ నుంచి అందరం రిచే. రిచ్? రిచ్ ఇళ్ళల్లో భార్య భర్తలు వేరే వేరే రూమ్లలో ఉంటారా? నువ్వు నన్ను పెద్ద పెద్ద విషయాలు అడిగితే నాకెలా తెలుస్తుంది? వారణాసిని అడిగితే చెప్పేవాడు. అవును. పాపం, వారణాసి ఎక్కడున్నాడో డాడీకి చెప్పి వారణాసికి డ్రైవర్గా ఉద్యోగం ఇమ్మని అడుగుతాను. కానీ వారణాసి ఒప్పుకుంటాడా? ఒప్పుకోకపోతే వాడు పళ్ళు రాలగొడతాను కదా. పళ్ళు లేని వాడికి పెళ్లి కాదు కదా. చచ్చినట్టు ఒప్పుకుంటాళ్ళే. నీళ్లు చేసింది చాలు. ప్రాక్టీస్ పోతే మళ్ళీ వంటలక్కలాగా బ్రతకాల్సి వచ్చిన రోజు కష్టమవుతుంది కదా అత్తయ్య. మళ్ళీ నీకు ఘర్మ నేను పట్టనివ్వను. మీ కొడుకున్నాడు కదా, ఆయన పుణ్యం కట్టుకుంటాడులేండి. మేమంతా ఉన్న దేనికమ్మా? నువ్వు వెళ్ళిపోతుంటే వాడు నిన్ను పంపించేస్తుంటే ప్రేక్షకుల్లా చూస్తూ కూర్చుని ఉంటావా? మా పెద్దరికాన్ని నిలదీసి మమ్మల్ని అందరినీ నిలబెట్టి మరీ పంచాయతీ పెట్టు. అంతే తప్ప నువ్వు నిరాశవాదంలోకి వెళ్ళకు. నీ హక్కుల్ని నువ్వు వదులుకోకు. భారీగా ఉండే అర్హత లేదంటుంటే నా మోహానికి హక్కులు కూడానా? మోడల్గా నీకు అంతే హక్కుంది. ఈ ఇల్లు నీది, ఈ ఆస్తి నీది. కాదనే వాళ్ళు ఎవరున్నారు? ఇవన్నీ ఎందుకు మామయ్య గారు? వీటి కోసమా ఇన్నేళ్లుగా పాకులాడింది? తన పిల్లలకి ఆస్తి రాసిచ్చి ఆ తర్వాత ఏమైనా చేసుకో అనేది. ఎందుక నేను తిరిగి వచ్చింది? ఎందుక నేను నమ్మి వచ్చింది? ఎవరికి అర్థమవుతుంది నా బాధ? మాకు అర్థమవుతుంది, మాకు అర్థమవుతుంది. మా కన్న బిడ్డలా చూసుకుంటామే. వాళ్ళ మార్పు వచ్చేదాకా మనసు దిటవు చేసుకో. మీరు ఎన్నిసార్లు చెప్పారో అన్నిసార్లు నేను మనసు దిటవు పరుచుకుంటూనే ఉన్నాను అత్తయ్య. బొమ్మని చేసి ఆడుకుంటున్నాడు. ఎందుకు నేనుండాలి? ఎందుకు బ్రతుకుండాలి? నమస్తే, నేను డాక్టర్ బాబాని పిలుస్తాను. అలాగే పిలువు బాగుంది అని అంటే నా మీద ప్రేమ లేనట్టే. పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారు డాక్టర్ బాబు? ఏంటి రౌడీ కొత్తగా మాట్లాడుతున్నావు?
అలాగే నీకు కాస్త తెక్కునట్టుంది. భగవంతుడా, ఏంటి నాకీ పరీక్ష? పిల్లల భవిష్యత్తు కోసం నా ఆత్మ గౌరవం చంపుకోవాలా? నా మీద ప్రేమే లేదంటుంటే ఎందుకుండాలి?